సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రహదారి పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 5వ తరగతి చదువుతున్న బాలుడు టీవీఎస్ ఎక్సెల్ పై వస్తూ దర్శనమిచ్చాడు. బాలుడిని ఎస్ఐ శ్రీధర్ ఆపి వివరాలు అడిగితే ఆ బాలుడు ఎస్ఐకి తడబడుతూ సమాధానం చెప్పాడు. బండి ఎవరు ఇచ్చారని ఎస్ఐ అడగగా తన తండ్రి ఇచ్చాడని, పెట్రోల్ కోసం పంపించాడని బాలుడు చెప్పుకొచ్చాడు. తర్వాత ఏ క్లాస్ చదువుతున్నావు అంటూ అడగగా 5వ తరగతి అని బాలుడు సమాధానం చెప్పడంతో అక్కడే ఉన్న పోలీసులు కాసేపు నవ్వుకున్నారు. అనంతరం బాలుడి తండ్రితో ఎస్ఐ శ్రీధర్ మాట్లాడి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి మైనర్గా ఉన్న బాబుకు బండి ఇవ్వకూడదని హెచ్చరించి సురక్షితంగా బాలుడిని ఇంటికి పంపించారు. వాహనదారులు మైనర్గా ఉన్న తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని, రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న దృష్ట్యా ద్విచక్ర వాహనాలు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్ వాహనదారులకు సూచించారు. ఏంటి